బిగ్ బాస్ సీజన్ 3 13 ఎపిసోడ్లు ముగించుకొని శనివారం నాడు 14 ఎపిసోడ్లోకి ఎంటర్ అయింది. 8 మంది ఎలిమినేషన్ ఉండడంతో పాటు కింగ్ నాగార్జున ఎంట్రీ ఉండడంతో ఫుల్ జోస్ఫుల్ గా మారింది. ఇక ఆగస్టు 3 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. గ్రీకి వీరుడు నా రాకుమారుడు అనే పాటతో నాగార్జున పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రావడంతోనే 4.5 కోట్ల మంది బిగ్ బాస్ షోను ఆదరిస్తున్నారు. మీ ప్రేమ ఎప్పుడు ఎలాగే ఉండాలని కోరుతూ హౌస్ లో ఏం జరుగుతుందో చూద్దామని చూపించారు. హౌస్ కిచెన్ లో పునర్నవీని కాకపట్టే పనిలో పడ్డాడు రాహుల్. హౌస్ కిచెన్ లో పునర్నవీని కాకపట్టే పనిలో పడ్డ రాహుల్ కప్పులు కడుగుతూ కలరింగ్ ఇచ్చాడు. ఇక తమన్నా రవికృష్ణ ఫేస్ క్రీమ్ ను దాచేసి ఆట పట్టించింది. మరోవైపు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అన్న దానిపై వరుణ్ సందేశ్ అండ్ బ్యాచ్ సీరియస్ గా డిస్కషన్ చేశారు. విధిగా వరుణ్ ఈసారి ఈ భాస్కర్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. పునర్నవీని అడగ్గా నాకు కూడా జేఫర్ జామ్కాయ ఎలిమినేట్ అవుతారని, ఇండైరెక్ట్ గా జాఫర్ ని ఎలిమినేట్ అవుతారని చెప్పకనే చెప్పింది పునర్నవి. ఇక హౌస్ లో రొమాంటిక్ జంటగా ఎంట్రీ ఇచ్చిన రియల్ లైఫ్ కపుల్స్ వరుణ్ విధికాలు బెడ్ పై ముచ్చట్లు పెట్టారు. చుట్టూ ఎవరు లేకపోవడంతో విధిక కాస్త అడ్వాన్స్ అవుతూ భర్తను కౌగులించుకునే ప్రయత్నం చేసింది. వరుణ్ దుప్పట్లో దూరి నీ హార్ట్ బీట్ వింటా అంటూ అతని గుండెలపై తల పెట్టుకుని పడుకుంది. ఏంటి అలా మీద పడిపోతావు, ఓవర్ యాక్షన్ చేయకు అంటూ సర్ది చెప్తూ రొమాన్స్ పండించారు. ఇక వీళ్ళ రొమాన్స్ బయట నుండి చూస్తున్న జాఫర్ శ్రీముఖిలు సెటర్లు వేసుకున్నారు. ఇక షో చూస్తున్న ప్రేక్షకులకు సైతం విధిక చాలా రొమాంటిక్ గురు అనిపించేలా ప్రవర్తించింది. ఫస్ట్ వీక్ లో చాలా సరదాగా మాట్లాడినా ఈ వీక్ లో కంటెస్టెంట్స్ కి చురకలు పెట్టే ప్రయత్నం చేశారు నాగార్జున. అదే సందర్భంలో మంచి ప్రవర్తనతో ఉన్న వాళ్ళను ప్రశంసించారు. ఈ వారం మందలించడానికి ట్రై చేస్తా లేదంటే వాతలు పెడతా అంటూ ఒక్కొక్క కంటెస్టెంట్ కి ఈ 2 వారాల్లో హౌస్ ను ఎలా ప్రవర్తించారో గుర్తు చేశారు. ముఖ్యంగా తమన్నా హౌస్ మేట్స్ పట్ల ఆలితో ప్రవర్తించిన తీరుపై వివరణ కోరారు. అయితే తమన్నా తనతో గొడవ పడుతున్న సందర్భంలో ఆలి చాలా మెచ్యూర్ గా వ్యవహరించారని, చిన్న వయసులోనే ఇంత ఓపిక ఉండడం గ్రేట్ అన్నారు. ఇక శివజ్యోతి ఏడుపు పైన మహేశ్వరన్ గొడవల పైన ఆరా తీసి చురకలు అందించారు. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా కంటెస్టెంట్స్ తో సరదాగా ఓ టాస్క్ ఆడండి. అంటూ నాగార్జున చెప్పారు. సీరియస్ మ్యాటర్స్ ని రాబట్టారు నాగార్జున. బ్లాక్ అండ్ గోల్డ్ కిరీటాలు ఇచ్చి హౌస్ లో మీరు హీరోలో భావించే వారికి గోల్డ్ కిరీటం పెట్టి కారణం చెప్పాలని, విలన్ గా భావించే వాళ్ళకు బ్లాక్ కిరీటం పెట్టి కారణం చెప్పాలని కోరారు. అయితే హౌస్ మొత్తం గేమ్ స్టార్టింగ్ నుండి మా హీరో బాబా భాస్కర్ అంటూ అతనికి వరుసగా 3 కిరీటాలు పెట్టారు. బాబా భాస్కర్ వరుసగా 3 కిరీటాలతో హ్యాట్రిక్ కొట్టాడు. అతను కాకుండా వేరే వాళ్ళను హీరోగా కిరీటం పెట్టాలని కోరారు నాగ్. అయితే విలన్లుగా మాత్రం ఎక్కువగా కిరీటాలు తమన్నా వరుణ్ సందేశాలకు వచ్చాయి. అయితే హౌస్ లో ఉన్న 15 మందిలో అశు, పునర్నవి, హిమజాకు క్లీన్ చిట్ ఇస్తూ ఒక విలన్ కిరీటం కూడా రాలేదు. ఇక ఈ వారం ఎలిమినేట్ లో భాగంగా నామినేషన్ లో ఉన్న 8 మందిలో 4 సేఫ్ అయ్యారు. తొలుత సేఫ్ అయిన కంటెస్టెంట్ మహేష్ విట్టా కాగా ఆ తర్వాత హిమజ, రాహుల్ ఓట్ల ద్వారా సేఫ్ అయ్యారు. 4 సేఫ్ కంటెస్టెంట్ గా శ్రీముఖి గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక 8 మందిలో మిగిలిన 4 వితిక, వరుణ్, జాఫర్, పునర్నవిలో ఎవరు ఎలిమినేట్ కాబోతారన్నది సస్పెన్స్ గా ఉంచుతూ ఎలిమినేషన్ రేపటిగా వాయిదా వేశారు నాగార్జున. మరి 2వ వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.